మనకి 2020లో కరోనా వైరస్ వచ్చింది. ఇంచుమించు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా దాని సఫర్ దానిలో చాలా మంది సఫర్ అయ్యారు. సో దానికి అద్భుతమైన వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. కానీ మనం ఎప్పుడు అనుకుంటామంటే కరోనా వైరస్ ఇటువంటి వైరస్ ఇలాంటివన్నీ కూడా మనుషులకే వస్తాయనుకో అనుకుంటాం. కానీ ఒక్కోసారి రాష్ట్రానికి కూడా కొన్ని వైరస్లు పడతాయి. అది 2019లో వైసీపీ వైరస్ అని పట్టుకోండి. పాపం దురదృష్టం ఏంటంటే జనాలు ఏరుకోరు తెచ్చుకున్నారు ఆ వైరస్. చాలా ప్రమాదకరమైన వైరస్. కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ అనేది ఒక అద్భుతమైన వ్యాక్సినేషను. రేపు 24 ఎలక్షన్స్లో ఈ వైరస్కి మీరు వ్యాక్సినేషన్ వేసి ఈ వైరస్ని మన రాష్ట్రానికి ఈ వైరస్ తాలూకు జబ్బును తగ్గించే శక్తి మీ చేతిలో ఉంది. దాన్ని గట్టిగా ఉపయోగించుకుందాం. ఇక్కడ ఉన్న సమస్యల గురించి నేను చూస్తుంటుంటే ఎంత అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏ నియోజకవర్గం చూసినా ఎక్కడ చూసినా ఇంచుమించు ఇవే సమస్యలు. కొంచెం అటు ఇటుగా ఎక్కువగా ఇటువైపు అంతా చూస్తుంటే ఫిషర్మెన్ పడే బాధలు వాళ్ళ సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్లస్ రైతాంగం తాలూకు సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. సో నాకు ఇప్పుడు అన్నిటికన్నా చాలా సింపుల్గా అనిపించింది, ఈజీగా చేయగలిగిన పని, 2.5 కోట్లు ఖర్చు పెడితే ఎలమంచిలి టౌన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఫినిష్ అయిపోతుంది. ఆఫ్టర్ ఆల్ 2.5 కోట్లు ఖర్చు పెట్టలేకపోతే మీరు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన 2.5 కోట్లు మీకు ఇచ్చేసి ఈ పని కంప్లీట్ చేస్తుంది. కనీసం అలానే అడుగుతుంది. మీకు పలుపు ఉంది, ఎదుటి వాళ్ళు అడగలేదు. ఏ సిఎస్ఆర్ ఫండ్స్ ఇంత ఉన్నాయి, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జిని మీరు ఎలాగో ఇచ్చి చావలేరు గవర్నమెంట్ వాళ్ళు, ఎందుకంటే మీరు తినడానికే సరిపోతుంది. మరి ఇండస్ట్రీస్ని ఎవరినో ఒకళ్ళని కనీసం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి, లేకపోతే మీరు ఏదో విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ 2 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ చేయించలేరా? మీరు పబ్లిసిటీల కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు. తర్వాత సంక్రాంతికి సాక్షాత్తు వెంకటేశ్వర సెట్టు 8 కోట్లు పెట్టి వేయించారు, 8 కోట్లు 10 కోట్లు అయి ఉన్నాం. ఇక 2.5 కోట్లు పెడితే ఇంతమంది ప్రజలకు ఉపయోగపడుతుంది రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అది కూడా చేయించలేరా? ఏం గవర్నమెంట్ మీద సిగ్గుండాలి వైసీపీ గవర్నమెంట్కి. ఇది చిన్న ఖర్చు పెట్టలేక సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. అంటే చాలా చిన్న విషయం ఇది. 2.5 కోట్లు జోలెత్తి ప్రజల దగ్గరికి వెళ్ళి తలా ఒక రూపాయి ఇమ్మని అడిగినా మీ ఎలమంచిల ప్రజలందరూ తలా ఒక రూపాయి వేసిన ఈపాటికి ఆ బ్రిడ్జి ఫినిష్ అవుతుంది అనుకోండి. ప్రజల దగ్గర ప్రతి వాళ్ళు ఇస్తారు. అంటే ఇన్ని సమస్యల మధ్యలో అతి చిన్న సమస్య ఇది, దీన్ని పరిష్కరించలేనప్పుడు దిగిపోండి. ఇక్కడ సోకాళ్ళ ఎమ్మెల్యే అనే కనబాబురాజు అనేటువంటి వ్యక్తి 24 అవర్స్ మత్తులో ఉంటూ జోదం ఆడుతూ ఇన్ని చేసే బదులు ఈ జోదంలో 1 కోట్ల రూపాయలు పోగొట్టిన బదులు 2.5 కోట్లు ఇచ్చి ఉండొచ్చు కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? మీరు ప్రశ్నించాలి. మీరు మీ చేతిలో ఉంది. మీరు ఎవరిని ఎన్నుకున్నారంటే ఆఖరికి మీ జీవితాలని నాశనం చేసేటువంటి ఒక గవర్నమెంట్ని మీరు ఎన్నుకొని మీరు బాధపడుతుంటే మీ బాధ చూసి మేము బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అశక్తులు అయిపోయాం మేము.